పెద్దపల్లి శ్రీరామ్నగర్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నా జాయింట్ సెక్రటరీ మనోజ్ శెట్టి, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీఓ మదన్మోహన్. పెద్దపల్లిలో ఘనంగా ట్రినిటీ మోడల్ హైస్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. పెద్దపల్లి ఎస్ఐ మహేందర్ బదిలీ, పెద్దపల్లి ఎస్ఐగా లక్ష్మణ్ రావు, ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ తరుణ్ జోషి. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద కట్టమైసమ్మ దేవాలయానికి స్లాబ్ వేసే పనులు ప్రారంభం. మార్చి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామన్న ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీడీఓల బదిలీలు. పెద్దపల్లి ఎంపీడీఓ ఎం రాజు ములుగు జిల్లాకు బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ అనిత రామచంద్రన్. ఆర్యవైశ్యుల ఆరోగ్య దైవం వాసవి కన్యగా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. వాసవి కన్యగా పరమేశ్వరి కారణ జన్మురాలన్న మంచాల వరప్రసాద్. పెద్దపల్లి వివేకానంద పిల్లల హాస్పిటల్లో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా పిల్లల గుండె వైద్య శిబిరం. తెలుగు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 20,000 మంది గుండె సంబంధమైన జబ్బులతో జన్మిస్తున్నారన్న చిన్న పిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ లింగస్వామి. అప్పన్నపేట, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ప్రత్యేక అధికారి మిషన్ భగీరథ డిఈ అనిల్ పర్యవేక్షణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు. పెద్దపల్లి నుండి జూలపల్లి వరకు గల రహదారి మూలమలుపులతో పొంచి ఉన్న ప్రమాదం. రహదారి మూలమలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ఎంబి అధికారులను కోరిన బీజేపీ జిల్లా నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు.